సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అండి మొన్న పరిషత్ ఎలక్షన్స్ గురించి చాలా బాగా చెప్పారు కానీ పరిషత్ ఎలక్షన్స్ బాయికౌట్ చేసినట్టు తిరుపతిలో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ని ఎందుకు బాయ్కాట్ చేయట్లేదు దాని వెనుకున్న కారణాలేంటి సార్ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది వాళ్ళ నియంత్రణలో ఉంటుంది ఎక్కడైనా అన్యాయాలు అక్రమాలు చెప్తే వెంటనే మనం ఫిర్యాదు చేసి దాని మీద చర్యలు ఉంటాయి అవసరమైతే కేంద్ర బలగాలు కూడా దింపుతారు తిరుపతి ఎన్నికల్లో దాదాపు ప్రధానమైన నాలుగు పార్టీలు ఉన్నాయి అలాగే కమ్యూనిస్టు పార్టీలు ఇద్దరు కలిపి కూడా ఒక అతను ఉన్నారు సిపిఎం ఇలా కాక ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ దౌర్జన్యాలు అంతగా సాగవు అంటే మనకి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది ఒకటి లోకల్ బాడీస్ లో అయితే మొత్తం వాళ్ళ పెత్తనం ఉంటుంది ఎన్నికల కమిషనర్ అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇంతకు ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పటికి కూడా ఆయన ఆదేశాలను ఏ పోలీసులు ఖాతరు చేయలేదు ఆయన అప్పుడు ఏదో కొంతమంది ట్రాన్స్ఫర్ చేసి అది కూడా కాక మళ్ళీ తిరిగి వచ్చిన చేశారు అయితే కేంద్రం అలా కాదు కదండి కేంద్రంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా తలపడితే శక్తి ఉండదు అలా తలపడితే చాలా సీరియస్ గా ఉంటాయి చర్యలు కాబట్టి చేస్తున్నామండి అది వేరు ఇది వేరు స్టేట్ ఎలక్షన్ అంటే ఎంతైనా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉంటుంది సెంట్రల్లో జరిగే అయితే ఎంపీ లాంటివి జగన్మోహన్ రెడ్డి చేతులు ఆ పరిధిలో అంత ఉండవు కాబట్టి ఇక్కడ మీరు ధైర్యంగా కంటెస్ట్ చేయగలుగుతున్నారు అలాగే ఇక్కడ మీరు చాలా ఫేర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నారు స్టే లోకల్ ఎలక్షన్స్ కన్నా ఎలా ఉంది సార్ అంటే తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు తిరుపతిలో తిరుపతిలో స్వేచ్ఛ పూరితమైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే మేము కళ్ళు మూసుకుంటే కూడా తెలుగుదేశం గెలుస్తుంది ఇది ఇదేమి ఊహాగానాలు భ్రమలు కాదండి అంటే ఇక్కడ మీకు చెప్తాను మనకి దాదాపుగా ఇప్పటికీ ఒక పదహారు సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి తెలుగుదేశం ఎనభై నాలుగులో గెలిచింది తొంభై తొమ్మిదిలో బీజేపీ గెలిచారండి తెలుగుదేశం సపోర్ట్తో పద్నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు సార్లు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఏ ఎన్నికల్లో కూడా ముప్పై నలభై వేలకు మించిన మెజారిటీ ఎప్పుడు ఎవరికి రాలేదు ఎవరు గెలిచినా ఏది అంటే ఈ పదహారు సార్లు ఎన్నికల్లో కూడా ఎప్పుడు లక్షల మెజారిటీ రాలేదు ఒకే ఒక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీకి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు మెజారిటీ వచ్చాయి ఇక్కడే చూద్దామని రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఐదింటిని తెలుగుదేశం గెలుచుకున్నాం టోటల్ గా చూస్తే ఇరవై తొమ్మిది వేల ఓట్లు మెజారిటీ వచ్చింది అయితే అప్పుడు వరల రామయ్య గారు మా అభ్యర్థిగా పోటీ చేసి పంతొమ్మిది వేల ఓట్లతో ఓడిపోయారు అక్కడ బాగా క్రాస్ ఓట్లు ఎందుకు జరిగే దా అది వేరండి అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మాకు ఇక్కడ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో గెలిచాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మూడు గెలిచారు మాకు వచ్చిన మొత్తం అసెంబ్లీలో ఓట్లు నలభై వేలు పైగా మెజారిటీ ఉంది అయితే అప్పుడు బీజేపీతో పొత్తుండడం వల్ల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయరామ్ గారు ముప్పై ఏడు వేల ఓట్లతో ఓడిపోయారు అంటే ఇవన్నీ మనం లెక్కలు వేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందన్నది అర్థం అవుతుంది కదండి ఎన్టీ రామారావు గారి కాలంలో ఇవన్నీ లెక్క పెడితే ఇక్కడ తెలుగుదేశానికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది అంత బలమైన ఓటు బ్యాంక్ ఉంటే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఎందుకు ఓడిపోయారని మీరు అది దానికి నేనే చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ జనసేన వాళ్ళు తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ వాళ్ళ ఓటర్లందరినీ ప్రభావితం చేసి వైఎస్ఆర్ పార్టీకి వేయించారు అందుకనే వాళ్ళకి ఇక్కడ బీజేపీకి పదహారు వేల ఓట్లు వచ్చాయండి నోటాకి ఇరవై ఐదు వేలు వచ్చాయి అలాగే జనసేన బిఎస్పీ కలిసి పోటీ చేసి ఇరవై వేలు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఇరవై నాలుగు వేలు వచ్చాయి అంటే ఈ మూడు పార్టీల్లో దేనికి కూడా నూట కంటే దాటలేదంటే అర్థమేమి ఇప్పుడు శంతామోహన్ గారికి కొద్ది వేవు కనిపిస్తుంది ఆయన కానీ ఓట్లు చీలిస్తే ఎక్కువ వైఎస్ఆర్ పార్టీ ఓట్లు చీలిస్తారు వీళ్ళిద్దరు కలిపి ఒక రెండు లక్షల ఓట్లు చీల్చగలిగితే మేము సులభంగా గెలుస్తామనేది మా లెక్క అంటే ఇంకా అంటే తెలుగుదేశం ఎప్పుడు పక్క పార్టీలు పక్క ఓట్ల చేయలిక మీద ఎక్కువ ఆధారపడుతున్నామో సార్ తెలుగుదేశం స్ట్రెంత్ కన్నా ఇది సార్ పక్క ఓట్ల మీద ఆధారపడడం కాదండి చాలా మంది ఇది అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుని గెలుస్తున్నారు కదా అని చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదండి భారతీయ జనతా పార్టీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటోంది కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తు పెట్టుకుంది ఎన్నో సార్లు మిశ్రమ ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో వచ్చాయి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఉన్న ఒక సౌలభ్యం ఏమంటే కొంత బలమైన ఒక వర్గం ఒక కులం ఆ పార్టీకి గంప గుత్తగా దొరికిపోయింది ఎందుకంటే దానికి ఒక పెద్ద కథ ఉందండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అందరూ కలిపి ఆయన పొగిడాము ఎవరు తెలుగుదేశం వాళ్ళు పొగిడాము కాంగ్రెస్ వాళ్ళు పొగిడా అందరూ ఆయన దేవుడు మాదిర పొగిడితే జగన్మోహన్ రెడ్డి ఆ గుడి కట్టేసుకున్నాడు అందరూ రాజశేఖర రెడ్డిని పొగుడుతూ ఉంటే జనమంతా రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని అతన్ని దేవదోతగా అనుకున్నారు అంటే మాస్ లో మాస్ హిప్నాటిజం అంటాం మాస్ అందరినీ అలా చేసుకొని అతను ఒక గొప్ప నాయకుడుగా ప్రజల దృష్టిలోకి వచ్చేసాడు కాబట్టి ఆ సామాజిక వర్గంతో పాటు రెండు మతాలు ఆయనకి అనుకూలంగా దొరికాయి ఎన్టీ రామారావు గారు పోటీ చేసినప్పుడు రాయలసీమలో బలమైన రెడ్లందరూ ఆయనకు సపోర్ట్ చేశారంటే పెద్ద రెడ్లకి కాకుండా ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి రెడ్లందరూ అంటే మిగతా కులాలు కూడా చేశారు రెడ్లందరూ ఆయన పక్క నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు మద్దతు తెలిపిన వాళ్ళు వాళ్ళు హోటల్లో కాపలా కాసిన వాళ్ళు ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన వాళ్ళు ఆయన పెట్టిన వాళ్ళు ఎవరండి రాయలసీమ రెడ్లు కదా చాలా మంది ఏమనుకున్నారంటే రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారని కాదండి రెడ్లల్లో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్లో పూర్తిగా మార్పు వచ్చింది ఇతను ఫ్యాషిస్టు అంత అన్న విషయం తెలిసింది ఇతను పూర్తిగా అవినీతి అక్రమాలు చేస్తున్నాడు ఎర్రచందను తోలుకుంటున్నాడు బాగా కోటీసీలు అవుతున్నాడు తెలిసిన మే ప్రతి జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఒక మంత్రి ఇసుక పూర్తిగా తోలుకుంటున్నాడు ఇంకొక ఎమ్మెల్యే ఎర్రచందను తోలుకుంటున్నాడు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేస్తున్నారు ఏమంటే తిరుపతికి కడప జిల్లాకి ఏమైనా సంబంధం ఉందా కడప జిల్లా ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ తిరుపతిలో కాపురాలు పెట్టుకొని భూ కబ్జాలు చేస్తున్నారు ఆ భూ కబ్జాలు ఎవరివి దాంట్లో రెడ్లు లేవా దాంట్లో ఎస్సీలు లేవా దాంట్లో ముస్లిములు విలేవా దాంట్లో క్రిస్టియన్స్ లేవా వీళ్ళందరూ కూడా మోసపోతున్నారు ఈ దౌర్జన్యాలకి నష్టపోతున్న వారు అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి వస్తే మన ఇల్లు వాకిళ్ళు కూడా దక్కవన్న ఆలోచనలో ఉన్నారు సమయం వచ్చినప్పుడు బయటపడతారు రాయలసీమ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి పతనం అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సార్ అంటే మీది మీ దాంట్లో ఈ రోజు నాకు తెలిసినవి రెండు అంటే చాలా మందికి కూడా తెలియదు ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం ఎందుకు పోటీ చేయట్లేదు ఒకవేళ తెలుగుదేశం పోటీ చేయకపోతే వాళ్ళ ఆశావాహు టిక్కెట్లు ఆశించిన వాళ్ళంతా జనసేనకో బీజేపీకో పోటీ చేస్తారు కదా అని మామూలు ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు కాకపోతే నామినేషన్స్ అన్ని ఎప్పుడో పాతవి కాబట్టి పాత నామినేషన్స్ ప్రకారం వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా మార్పులు ఏమి ఉండవు కాబట్టి ఆశావాహులు వేరే పార్టీలకు వెళ్ళే సమస్య లేదు అలాగే తిరుపతి ఎలక్షన్స్ కూడా మీకు సెంట్రల్ పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా బెటర్ విజువలెన్స్ ఉంటుంది ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కన్నా తిరుపతి ఎలక్షన్స్ ఇంకా బెటర్గా కంట్రోల్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటారు మీరు గెలుస్తామన్న ధీమా మీలో కనపడుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి